నారాయణపేట జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ ఈరోజు మండలంలోని కొత్తపల్లి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తీసుకొచ్చిన మార్పులను చూసి ఉపాధ్యాయుడు గోపాల్ను ఆయన అభినందించారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఉపాధ్యాయుడు గోపాల్ పాఠశాలను ఆకర్షణీయంగా సుందరంగా పిల్లలను ఆకట్టుకునే విధంగా చేయడం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రేరణ కలిగించే విషయమని జిల్లా విద్యాశాఖాధికారి గారు అన్నారు. అంతేకాకుండా పిల్లలకి కావాల్సిన ఈజీగా చదువుకోవడానికి అవసరమైన నోట్బుక్స్ తయారు చేయడము, సో అంతేకాకుండా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా చాలా చక్కగా ఉంది. సో ఈ దాన్ని మరి ఇంత చక్కగా తీర్చినటువంటి ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గోపాల్ గారిని, వారికి సహకరించినటువంటి అసిస్టెంట్ టీచర్ పేరు మేడం శ్వేత గారికి అభినందిస్తున్నాను. సో ముఖ్యంగా ఇదంతా కూడా ఈ రకంగా మరి రూపుదిద్దుకోవాలంటే దీనికి ఆర్థిక సహాయం చాలా అవసరం కాబట్టి అట్లాంటి ఆర్థిక సహాయాన్ని ముందుండి మరి ఇచ్చినటువంటి ఈ గ్రామ సర్పంచ్ గారు, తర్వాత యువకులు, ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్, సో వీళ్ళకందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో అందరు కూడా ఒకటి నిరూపించారు. సో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయి చేయి కలిపితే మరి పాఠశాల తప్పనిసరిగా ప్రగతి బాటలో నడుస్తుందని చెప్పేసి, సో అంతేకాకుండా మరి ఇక్కడ స్థలం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో దానికోసము స్థలదాత అయినటువంటి నర్సింహులు గారికి కూడా నేను జిల్లా విద్యాశాఖ తరఫున అభినందిస్తున్నాను. మరి పాఠశాలలన్నీ కూడా, జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా మరి గోపాల్ గారిని, తర్వాత కొత్తపల్లిని, కొత్తపల్లి సర్పంచ్ని, ఇక్కడ యువకులని వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా మరి చక్కగా పనిచేయాలని చెప్పేసి నేను వీళ్ళని జిల్లాలో ఉన్నటువంటి అందరు హెడ్ మాస్టర్స్ని, తర్వాత సర్పంచ్ని నేను కోరుతున్నాను. మరి ఈ పాఠశాల మరి ఇంత బాగుందని, దీన్ని చూడడానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించండి లక్ష్మారెడ్డిని గారు కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.